హాయ్ బాగున్నారా? ఈరోజు వెన్న నెయ్యి తీసుకోవడం ఎలానో చూద్దాము. నేను మజ్జిగ చిలికితే చూసారా వెన్న వచ్చింది. ఇది కంట్రీ డిలైట్ మిల్క్ హాఫ్ ప్యాకెట్, 1 వీక్కి 1 ముద్ద వెన్న ముద్ద చూసారా, 2 వీక్స్కి 2 ముద్దలు. ఈ రెండు ఇప్పుడు కరుగు పెడుతున్నాను, నెయ్యి చేస్తున్నాను చూడండి. చాలా మంచిగా హాఫ్ ప్యాకెట్కి మాత్రమే అంత వచ్చిందంటే చూసారా, చాలా బాగుంది, మంచి మిల్క్ అన్నమాట. టేస్ట్ కూడా బాగుంది. నేను కాఫీకి, ఓన్లీ కాఫీకే తెప్పిస్తాను. దాని మీద పొద్దున్న 2 గ్లాసు కాఫీ అయిపోయాక మిగిలిన దాని మీద మేగడనమాట అది, అందుకని ఈ మాత్రం వచ్చింది. అదే లీటర్ పాలైతే చాలా బాగొస్తుంది, చాలా మంచిగా ఉంది. నెయ్యి కూడా కమ్మటి వాసన. వెన్న చూసారా తొందరగా కరిగిపోయింది, ఒక 10-15 మినిట్స్లో అయిపోయింది. అదే మనకు ఈ ప్యాకెట్ పాలు అయితే చాలా సేపు పట్టేది. మంచి స్మెల్, ఇల్లంతా అసలు వెన్న కరుగుతుంటే. నాకు చిన్న కప్పుడు వచ్చింది బాగా, అంటే 200 గ్రామ్స్ ఉండొచ్చు, అంత నెయ్యి వచ్చింది అన్నమాట 2 వీక్స్కి హాఫ్ ప్యాకెట్కి, అందుకని చెప్తున్నాను. చూసారా బాగా కరిగిపోయింది. ఇప్పుడు నేను తమలపాకు తొడిమలు కానీ, కొంతమంది కరేపాకు వేసుకుంటారు, కొంతమంది ఎల్లో పసుపు వేస్తారు, మిర్చి పొడి వేస్తారు, చాలా రకంగా. నాకు తమలపాకు పొడి వేయడం, తమలపాకు తొడిమలు వేయడం అలవాటు అనమాట. అది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మనకు కరిగిపోయితే చిటపట చిటపట చూసారా ఆ నురుగు రావాలి. మంచిగా నెయ్యి కరిగిపోతే ఆ నురుగు వచ్చినప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఈ కొరవకి మనకు అది ఫ్రై అయిపోతుంది, స్మెల్ మంచిగా వచ్చింది చూసారా. ఇంకా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇది వడగట్టేసుకుంటే, మంచిగా వడగట్టేసి చూసారా ఆల్మోస్ట్ అంటే ఆపిన తర్వాత మనకు కొరవ వేడికి ఇదైపోతుంది అనమాట. అందుకని మనం కొంచెం తొందరగానే ఆఫ్ చేసేయాలి, లేకపోతే మాడిన స్మెల్ వస్తుంది. అందుకని కొంచెం తొందరగా ఆఫ్ చేసేస్తే ఈ కలరు, బ్రౌన్ కలరు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు. ఇప్పుడు దీన్ని నేను వడగట్టేసి ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. చాలా మంచిగా ఉంది. నాకు యాక్చువల్గా ఇదివరకు ఇష్టం ఉండేది, ఇప్పుడు తినట్లేదు, అంత నెయ్యి మంచిది కాదు కదా అని మళ్ళీ బిగిన్ చేశానన్నమాట. ఒక 2-3 ఇయర్స్ తినలేదు, ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది కదా, అందుకని మంచిగా చేసి మైసూర్పాకు చేద్దాం దీంతో అని. ఇప్పుడు చూడండి తమలపాకు వేస్తే చిటపటాల అనాలి, ఆ స్మెల్ కానీ వస్తే మంచి స్మెల్ వస్తుంది. తొడిమి కానీ కొసా వేస్తే చాలు. ఇప్పుడు వడగట్టేసి చూసారా ఆఫ్ చేశాను, కిందకు దించేశాను, చల్లారాక కొంచెం వడగట్టామని అలా పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారా చల్లారిన తర్వాత వడగడుతున్నాను, అంటే అగ్గసి అంటారు చూసారా, అది ఎక్కువ రాలేదు చూసారా ఈ దీంట్లో. యాక్చువల్గా అదే ప్యాకెట్ పాలు, కొరవ ప్యాకెట్ పాలు అంతా ఎంత వస్తుందో నల్లగా, అది అసలు ఎంత మంచి వాసనో. నెక్స్ట్ డే దీంట్లో చారు పెట్టేశాను ఆ బౌల్లో, చాలా బాగుందన్నమాట టేస్ట్. అది పెద్ద గిన్నె, ఆ బౌల్కి సగం బౌల్ వచ్చింది, అంటే చిన్న 200 గ్రామ్స్ వచ్చింది అనుకోండి. హాఫ్ ప్యాకెట్ మిల్క్కి 2 వీక్స్కి చూసారా ఎంతో రుచికరమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఇది కంట్రీ డిలైట్ మిల్క్, మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచిగా టేస్టీగా ఉన్నాయి మిల్క్ కూడా, దాంట్లో ఆవు నెయ్యి, ఈ గేదె నెయ్యి రెండు ఉన్నాయి, మిల్క్ కూడా 2 మిల్క్ దొరుకుతుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఎంత మంచిగా ఉందో చూసారా,
ఇప్పుడు వేడి వేడిగా పప్పు ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తిందాము. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.